తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని బీసీ నేతకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుటేటర్ దొంతు రమేష్ని అడిగి తెలుసుకుందాము. లైవ్లో అందుబాటులో ఉన్నారు దొంతు రమేష్. బీసీ నేతల జాబితాలో ఇద్దరున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మహేష్ గౌడ్ వైపు చాలామంది మొగ్గు చూపినట్టు కూడా మనకు సమాచారం. అయితే మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది, ఎస్సీ నేతకి ఇస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది వినిపిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరికి ఇవ్వాలనే అంశం మీద సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఢిల్లీలో ఇప్పటికే పలుమార్లు జరిగింది, ఈ ఒక్కసారి కాదు, గతంలో కూడా 4-5 సార్లు కూడా పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దాని మీద చర్చలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు అనేక సామాజిక సమీకరణలు పరిగణలోకి తీసుకొని పదవి ఇస్తారు. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన తరగతుల వర్గాలకు సంబంధించిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. గతంలో డి శ్రీనివాస్, కేశవరావు ఉన్నప్పుడు కూడా అదే తరహాలో ఇచ్చారు. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు బీసీలకు ఇవ్వడం ద్వారా ఆయా వర్గాలలో సంతృప్తి పరచవచ్చు, ఆయా వర్గాలను మరింత దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దల భావన. అందుకే ఇప్పుడు బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది పీసీసీ అధ్యక్ష పదవి. అందుకే బీసీలో ఇద్దరు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇద్దరు రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు, రెండు మొదటి వర్గాలకు సంబంధించిన సీనియర్లు కూడా ఇద్దరు వ్యక్తులను ప్రపోజ్ చేశారు. ఒకటి ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్వర్ గౌడ్ని, ఆయన పేరుని కొంతమంది సీనియర్లు ప్రతిపాదించారు. అదేవిధంగా మధు యాష్కి గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కి గౌడ్ పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు కూడా పీసీసీ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారు గత కొంతకాలం నుంచి. ఇద్దరులో ఎవరిని చేయాలి, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోగలుగుతారో, మరొక 5 ఏళ్ళు కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహరచనలు చేసి పార్టీని పటిష్టం చేయాలి. ఇంతకాలం పార్టీ పటిష్టత లేదు. గతంలో 2018 ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోవడానికి కారణం ఏంటి? గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేయకపోవడం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవ్యయం తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో కాదు, పూర్తి స్థాయిలో గ్రామస్థాయి నుంచి పటిష్టంగా ఉండాలి. ఆ పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా పటిష్టంగా ఉండాలంటే లోకల్ బాడీలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి. ఆధిపత్యం ప్రదర్శించాలంటే గ్రామస్థాయిలో గెలవడానికి, స్థానిక సంస్థలని గెలుపొందడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయగలిగ సత్తా ఉన్న నాయకుడు ఎవరనేది కూడా ఆ బీసీకి సంబంధించిన వ్యక్తిని తీసుకోవడం ద్వారానే ప్రధానంగా బీసీ సామాజిక వర్గంలో ఒక భావన, కాంగ్రెస్ పార్టీ తమదనే భావన తీసుకురావచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో మరొకరిని బీసీని తీసుకురావడం ద్వారానే ఈ మూడు వర్గాలను కూడా సమతూకం పాటించే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత అభివృద్ధి చెందుతున్న భావనకు హైకమాండ్ నేతలు వచ్చారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఇతర కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది మంత్రులు, కాంగ్రెస్ సీనియర్లు, సీడబ్ల్యూసి మెంబర్స్ కూడా ఇదే వాదనను ముందుకు తీసుకొచ్చారు. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పటిష్టంగా ఉంటుందని భావించారు. అందుకే గతంలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన బలరాం నాయక్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది, ఆ ఎస్టీలను కూడా మెజార్టీగా ఉన్నారు తెలంగాణలో, ఎస్టీల కూడా బలోపేతం చేస్తే ఆ నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా కూడా ఏ విధంగా ఉంటుంది అనే ఒక వాదన కూడా ముందుకు తీసుకొచ్చి మహబూబాబాద్ ఎంపీగా ఉన్న బలరాం నాయక్ పేరు కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ పేరుని, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్ పేరుని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఈ వీళ్ళకు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పిసిసి అధ్యక్ష పదవికి ఆల్రెడీ ఆయన ఏసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న నేపథ్యంలో ఆయనను తీసుకురావడం ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందుతున్న అంశానికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. కానీ ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క ఉన్న నేపథ్యంలో మరొక పదవి ఇవ్వడం ద్వారా ఇతర వర్గాల్లో, ప్రధానంగా వెనుకబడి వర్గాల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి. ఆ సంకేతాలను కట్టడి చేయాలంటే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే పీసీసీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇక సో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ వాదన వెనుకకు వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పీసీసీ అధ్యక్ష పదవిలోకి రావడం లేదు. ఇక మిగిలింది వెనుకబడి తరగతి వర్గాలకు సంబంధించిన వ్యక్తినే పదవికి, బీసీసీ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ అనిచ్చాయి. ఈ ఇద్దరులో ఎవరు, మధు యాష్కే గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ రేసులో ఉన్నారో, ఆ ఇద్దరులో ఖచ్చితంగా ఒకరిని నియమించాలని భావించారు. మెజార్టీ అభిప్రాయ సేకరణ ఏ విధంగా ఉంది, ఆ మెజార్టీ అభిప్రాయ సేకరణ మహేష్ కుమార్ గౌడ్ వైపు ఉందని కొంతమంది చెప్తున్నారు. మధు యాష్కే గౌడ్ కూడా హైకమాండ్కి సంబంధించిన పెద్దలు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా మధు యాష్కే గౌడ్ కూడా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఇద్దరిని ఎవరిని తీసుకురావాలి, ఇద్దరి సేవలను కూడా ఉపయోగించుకోవాలంటే ఒకరిని పీసీసీ అధ్యక్ష పదవి రేసులు అధ్యక్షునిగా కూర్చోబెట్టాలి, ఇంకొకరిని పార్టీకి ఒకవేళ ఏసీసీ స్థాయిలో మధు యాష్కి గౌడ్ని తీసుకుంటే ఎలా ఉంటుందన్న భావనను కూడా ఆ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. సో కాసేపట్లో లేదా రేపో ఎల్లుండో
ఈ పిసిసికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఖచ్చితంగా పిసిసి అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వబోతున్నారు. అది మహేష్ కుమార్ గౌడ లేక మధువాష్కి గౌడ అనేది తేలబోతుంది. ప్రచార కమిటీ చైర్మన్ ఉన్న మధువాష్కి గౌడ్కు ఒకవేళ పిసిసి అధ్యక్ష పదవి దక్కకుంటే ఆయన ఏసీసీ స్థాయిలో ఏ విధంగా ఆయన సేవలను వినియోగించుకోవాలి, ఎలాంటి అత్యున్నత పదవికి ఆయన కట్టబెట్టాలన్న ఆలోచన కూడా హైకమాండ్ చేస్తుంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్కి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెడితే ఇతర వర్గాల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి, అదేవిధంగా ప్రధానంగా హైకమాండ్తో వివేదించిన కొంతమంది కూడా మహేష్ కుమార్ గౌడ్ వివేదించిన కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, మధువాష్కి గౌడ్ గారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. సో ఇప్పటికిప్పటికైతే ఇద్దరిలో ఎవరికి పదవి వస్తుంది అనేది స్పష్టత లేదు. కాకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరు పిసిసి అధ్యక్షులుగా కాబోతున్నారన్న సమాచారం మాత్రం స్పష్టంగా తేలింది. హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది, ఈ రోజు కాకపోయినా రేపు రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తం మీద వివిధ సామాజిక వర్గాలని పరిగణలోకి తీసుకొని ఆ సామాజిక వర్గాల్లో సమతుల్యాన్ని కూడా ప్రకటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఐదేళ్ళే కాకుండా వచ్చే ఐదేళ్ళలో కూడా పార్టీ అధికారంలోకి రావడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, దానికి అనుగుణంగా పార్టీ క్యాడర్ని పునర్నిర్మాణం ఏ విధంగా జరగాలి, రాష్ట్ర స్థాయిలో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు ఆ క్యాడర్ని ముందుకు తీసుకోగలుగుతారు, ముఖ్యమంత్రితో జోడెద్దుల్లాగా ఇద్దరు కూడా ఒకరు ప్రభుత్వం మీద పట్టు సాధించాలి, ఇంకొకరు పార్టీ మీద పట్టు సంపాదించాలి, ఇద్దరు ఎవరికి సమతూకం ఉంటుందనే అంశానికి సంబంధించి ఎవరు ఉంటారు, మధుయేష్ గౌడ్ ఉంటారా లేదా మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడా అనేది తేలుతుంది. అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.